గంగవర మండలం లైన్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న వెంకటేశ్వరరావుపై దౌర్జన్యం జరగడంతో రామచంద్రపురం ఏరియా ఆసుపత్రిలో మీడియాతో మాట్లాడారు. ఎల్ఐ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, కోళ్ల గ్రామంలో సుమారు 3 నెలల నుంచి విద్యుత్ బకాయిలు ఉన్న కనకాల వెంకటేశ్వరరావు, అతని కుమారుడు ఇంటి విద్యుత్ మరియు పాస్పోర్ట్ సెంటర్ విద్యుత్ సరఫరా నిలిపివేయడానికి వెళితే తనపై తండ్రి కొడుకులు కలిసి విధుల్లో ఉన్నా తనపై దౌర్జన్యం చేయడం చాలా బాధాకరమని, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని పోలీస్ అధికారులను మీడియా ద్వారా కోరుకున్నారు. విద్యుత్ ఉద్యోగిని, డివిజన్ ఏడి, గంగవరం ఏఇ మరియు ఇతర సహోద్యోగులు ఏరియా ఆసుపత్రికి పరామర్శించడానికి వచ్చారు. నా పేరు వెంకటేశ్వరరావు. నేను ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఏపీఎల్ రామచంద్రపురం డివిజన్లో గంగవరం మండలంలో లైన్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాను. నేను ఈవేళ 24/11/2022 సంవత్సరంలో కోళ్ళ గ్రామం నేను డిపార్ట్ నిమిత్తం అక్కడికి నేను వెళ్ళటం జరిగింది. విధి నిర్వహణలో అక్కడ మాకు కొన్ని నెలలుగా బిల్లు కట్టినటువంటి కనకాల వెంకటేశ్వరరావు అనే వారి ఇంటికి వెళ్ళటం జరిగింది. వారికి మాకు ఇంచుమించుగా 2 నెలలు పెండింగ్ ఉన్నటువంటి 2 బిల్లులు మాకు పెండింగ్ ఉన్నటువంటి సందర్భంలో వారిని అడగడానికి వెళ్ళినప్పుడు వారు మా మీద తిరగబడి, మేము మా విధి నిర్వహణలో చేస్తున్నటువంటి పనులకు ఆటంకం వచ్చి మా మీద దౌర్జన్యం చేసి మమ్మల్ని కొట్టడం జరిగింది. వారు కనకాల వెంకటేశ్వరరావు గారి కొడుకు కోటేశ్వరరావు అని అతను నన్ను బేజాల మీద తన్ని గుండెల మీద తోసి నన్ను విపరీతంగా నన్ను ఇంజురీస్ గుర్తు చేశాడు. తద్వారా ఆ లోపల ఉన్నటువంటి అతని ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఉన్నటువంటి ఆ కురుపు, ఆ పలావు కలిగి పెట్టే కురిపిని పట్టుకొచ్చి నా తల మీద కొట్టడంతో నాకు ఇంజురీ అయింది. కొంత నా చేతులు కాసుకున్నాను నేను, లేకపోతే తల పగిలినేమో. ఆ విధంగా ఉన్నటువంటి విధి నిర్వహణలో వెళ్ళినటువంటి నన్ను ఈ విధంగా నన్ను ఇంజురీ చేసి నన్ను అనేక విధాలుగా నన్ను బాధ పెట్టినటువంటి పరిస్థితుల్లో మరి తగు చర్య తీసుకోవాల్సిందిగా, మరి ఈ సందర్భంగా న్యాయం చేయవలసిందిగా ఈ డిపార్ట్మెంట్లో, మరి చట్టపరంగా ఈ డిపార్ట్మెంటు నాకు అన్యాయం జరిగిందని చెప్తున్నాను. న్యాయం చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతూ, మరి ఇలాగా మరి మాకు అనేక మంది డిఫాల్టర్కి వెళ్తారు మా సోదరులు, వాళ్ళందరూ కూడా మరి ఇటువంటి పరిస్థితికి వెళ్తే ఒక లైన్ ఇన్స్పెక్టర్నే ఈ విధమైనటువంటి పరిస్థితికి మరి కొట్టి ఇంచుమించుగా రక్త కారేటట్టు కొట్టిన పరిస్థితుల్లో నేను మీ అందరికీ ఈ విధమైనటువంటి విన్నపం చేస్తున్నాను. ఈ నన్ను నిజంగా మరి చట్టపరమైన చర్యలు కనకాల వెంకటేశ్వరరావు మీద తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.